చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 9కి బదులు 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 9న మోదీ ప్రమాణ స్వీకారం ఉండడంతో 12న సీఎంగా ప్రమాణం చేయాలని నిర్ణయించారు. ఇక ప్రమాణ స్వీకారం చేసే ప్రాంతంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లలో నారా లోకేష్ నిమగ్నమయ్యారు. మంగళగిరికి తీర్పు దశలో ఈ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని వాస్తు పండితులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడ గుంటూరు జాతీయ రహదారి పక్కన అనువైన మైదానం కోసం టీడీపీ నేతలు అన్వేషిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్కు చెందిన ఆర్కే ఈవెంట్ ప్రతినిధులు అమరావతికి చేరుకున్నారు. వారితో పాటు 20 లారీల్లో పరికరాలు అమరావతికి చేరుకున్నాయి. వీలైనంత త్వరగా మైదానాన్ని ఎంపిక చేసుకుని పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కూటమి నేతల సమావేశానికి చంద్రబాబు, పవన్ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. అంతకంటే ముందే సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. తుది ఫలితాలు ప్రకటించిన తర్వాత పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. మంత్రివర్గ కూర్పుపై ఇద్దరు నేతలు చర్చించారు. ఇదే విషయాన్ని కేంద్ర పెద్దలతో సైతం చర్చించనున్నట్లు తెలుస్తోంది. రేపు రాష్ట్రంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. అప్పుడే లాంఛనంగా కూటమి నేతగా చంద్రబాబును ఎన్నుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ అబ్దుల్ నజీర్కు లేఖ అందిస్తారని తెలుస్తోంది. అక్కడి నుంచి ఆహ్వానం అందాక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 1995లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మొదటిసారి, 99లో రెండోసారి, రాష్ట్ర విభజన అనంతరం 2014లో మూడోసారి, ఈసారి 4వ సారి టీడీపీ తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సరికొత్త రికార్డును లిఖించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు సీఎంగా కొనసాగారు. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్కు 2వ సారి సీఎం కానున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, ఇక 12వ తారీఖున ప్రమాణ స్వీకారానికి సంబంధించి వేదికను వెతికే పనులు ఇప్పటికే టీడీపీ శ్రేణులు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పూర్తి అన్ని ఏర్పాట్లు టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి కూటమిలో భాగంగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రమాణ స్వీకారానికి సంబంధించి వేదికని ఇప్పటి వరకు కూడా ఖరారు చేయలేదు. రాష్ట్రంలో గతంలో 2014లో ప్రమాణ స్వీకారం ఆంధ్ర గుంటూరు జిల్లాలోనే నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అయితే ఈసారి భూమి ఏదైతే అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి భూమి పూజ అయితే మాత్రం అమరావతి అన్న ప్రాంతంలో ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలోనే ఉదండి రాయన్ పాలెంలో కూడా శంకుస్థాపన రాయితో పాటు ఇప్పుడు ప్రధానమంత్రి తీసుకొచ్చినటువంటి ఏదైతే మట్టి నీరుతో కూడా అక్కడ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే ఈసారి అమరావతి అంటే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల యొక్క అంశాన్ని తెర మీద తీసుకురావడం, అయితే ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులు దాని మీద ఉద్యమం, ఉప్పునాడు రైతులు దాని మీద ఉద్యమాలు, పోరాటాలు కొనసాగించడం, ఆ తర్వాత అమరావతి అంటే పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణాలు నడిచిపోతాయని చెప్పినటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు, మూడు క్యాపిటల్స్ అనేటువంటి నినాదం నడిచిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే మరొకసారి సెంటిమెంట్ గా ఉదండి రాయనపాలెం నుంచి కూడా ఎక్కడైతే గతంలో శంకుస్థాపన రాయి వేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈసారి ప్రమాణ స్వీకారం చేయడం కాకుండా త్వరగతిన అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలి అనేది ఒక సెంటిమెంట్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అది దాని ఒక అంటే అది ఆ అంశాన్ని పరిశీలిస్తుండడు కానీ అదే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకే కూడా దీని మీద పూర్తిగా అంటే జగన్మోహన్ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో ఆయన తిరిగి వచ్చిన తర్వాతే అది ఎక్కడ అంటే ప్రమాణ స్వీకారానికి సమయం తేదీని 9వ తారీఖు అనుకున్నారు. అయితే ఢిల్లీలో ప్రధాని ప్రమాణ స్వీకారం ఉన్నట్టుందో కూడా 9వ తారీఖు ప్రమాణ స్వీకారాన్ని
వాయిదా వేయడం జరిగింది. అది 12వ తారీఖున ప్రమాణ స్వీకారం ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే పార్టీ టీడీపీ పార్టీ ముఖ్య శ్రేణులు మాత్రం ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చిన తర్వాతే ప్రమాణ స్వీకారం ఎక్కడ ఏంటి అనేది అంశాన్ని చెప్తారు. ఈ లోపు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించిన ఏదైతే మెటీరియల్ ఇవ్వండి ఉంటాయో అది రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి మాత్రం తరలించినట్టు తెలుస్తోంది. అయితే ఆ రాజధాని ప్రాంతం ఎక్కడైతే ఈ మెటీరియల్ అంతా కూడా ఆ ప్రాంతానికి వస్తుందో, అయితే ఉదయం రాణి పాలెంలో ఉన్నటువంటి భూమి శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నుంచే ప్రమాణ స్వీకారం ఉంటుంది. సెంటిమెంట్ గా ముందుకెళ్తున్నారు. అదే కాకుండా గతంలోనే 2014లోనే ప్రధానికి ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇక్కడే ప్రమాణ స్వీకారం ఎక్కడైనా భూమి పూజ శంకుస్థాపన కూడా చేశారు కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారాన్ని కూడా మరొకసారి రానున్న నేపథ్యంలో కూడా సెంటిమెంట్ గా అనే ఒక అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చిన తర్వాతే ప్రమాణ స్వీకారం ఎక్కడ ఉంటుంది అనేది స్పష్టత ఉంటుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.